నేను రంగస్థలం మీద నుంచి వచ్చాను. నాటకం చిన్నప్పటి నుంచి నాటకం అంటే ప్రాణం, ఇప్పటికీ నాటకం అంటే ప్రాణమే. ఆ నాటకమే, ఆ రంగస్థలమే వెండి తెర మీద నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిందని నా నమ్మకం. ఈ నాటకాలు వేస్తూ ఉన్నప్పుడు, నాటకాలు జరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది ఒకే పాత్రతో, ఐ మీన్ ఒక 40 సంవత్సరాల క్రితం యాదే అని సునీల్ దత్ గారు తీశారు. అప్పట్లో అంత నాకు అనిపించలేదు, కానీ తర్వాత కొంతమంది హిందీ ఆర్టిస్టులు, మరాఠీ ఆర్టిస్టులు వన్ మ్యాన్ షో చేస్తున్నారని విన్నాను. నేను కూడా చేస్తే బాగుంటుందని చెప్పేసి నాకు అనిపించింది. అది నా మిత్రుడు కీర్తిశేషులు పూసల గారితో చెప్పాను. మేమిద్దరం చర్చించుకున్నాం. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారో మాకు తెలియదు. ఒక చక్కటి కథనం అల్లాడు ఆయన పూసల గారు. కథ అయిందే, సంభాషణలు ఆయనవే. చక్కటి నాటకం తయారు చేసి ఇచ్చాడు. 100 నిమిషాలు, నేను ఒక్కడనే. ఒక 66 ప్రదర్శనలు ఇచ్చాం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అన్ని జిల్లాల్లోనూ. ఆ తర్వాత దీన్ని సినిమాగా తీసుకుందాం, ప్రిజర్వ్ చేసుకుందాం, నాకు నా తర్వాత తరాల వారికి కూడా ఒక వెరైటీగా ఒక వన్ మ్యాన్ షో చేసిన సంతృప్తి నాకు మిగులుతుంది. చూసిన వాళ్ళు ఎవరు అభినందించినా నాకు సంతోషం, సంతృప్తి కలుగుతాయి అనే ఉద్దేశంతో మిత్రులు, చాలా సీనియర్ డైరెక్టర్ ధవళ సత్యరంగ గారిని సంప్రదించాను. ఆయనకు కూడా ఇతివృత్తం బాగా నచ్చింది, తప్పకుండా చేద్దామన్నారు. ఇద్దరం కలిసి పనిచేశాం చాలా చక్కగా. అంటే స్టేజ్ మీద నేనే చేసేవాడిని, నా ఇష్టం, నేను ఒక్కడనే ఇటు నడిచినా కూర్చున్నా ఏం చేసినా. కానీ దానికి ఒక చక్కటి లొకేషన్స్, మంచి షార్ట్ డివిజను ఇవన్నీ చేసి ఒక అత్యద్భుతమైన చిత్రాన్ని నిర్మించిచ్చాడు ఆయన. ఆయనకి సదా నేను రుణపడి ఉంటాను. ఈ అలెగ్జాండర్ అనేది విడుదల చేయాలి అన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మరి ఏ హీరోనో హీరోయినో చేస్తే విడుదల చేసేవాళ్ళు విడుదల చేస్తారు, కొన్ని థియేటర్లలో విడుదల చేస్తారు. కానీ మరి నటించింది ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఓ కమెడియన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కనుక విడుదల చేయడానికి ఎవరు ముందుకు రారు. కానీ ఇది ప్రేక్షకులు చూడాలి, జనం చూడాలి, రకరకాలుగా చూడాలి. మరి చూడాలంటే ఏమిటంటే, కనీసం మన డిజిటల్ అని కొన్ని ఇప్పుడు సంస్థలు వచ్చాయి, వాళ్ళైనా తీసుకుంటే మంచి వ్యూయర్షిప్ ఉంటుందేమోననే ఉద్దేశంతో ఆ రకంగా ప్రయత్నిస్తున్నాను. వ్యూయర్షిప్ బాగా పెరిగింది ఇప్పుడు. యూట్యూబ్, ఈ ఇంటర్నెట్ ఇవన్నీ బాగా డెవలప్ అయిపోయి కనుక డిజిటల్ వాళ్ళు ఎవరైనా తీసుకుంటే నాకు వాళ్ళ ద్వారా మంచి వ్యూయర్షిప్ వస్తుంది. ఎంతోమంది చూడాలి, చూడాలి. నాటకాలు వేసేటప్పుడు కూడా చాలామంది, సారీ, వంద మంది వస్తారా, 500 మంది వస్తారా, 1000 మంది వస్తారా, 5000 మంది వస్తారా, ఈ రకంగా ఒక కళాకారుడిగా ఒక ఆసక్తి, ఒక జీలు ఉండేది. అట్లాగే ఈ సినిమా తీసుకోవడం కూడా ముఖ్యమైన కారణం ఏంటంటే చాలామంది చూడాలి, చాలామంది చూడాలి. తర్వాత ఇది అలెగ్జాండర్ అంటే చాలామంది చారిత్రాత్మకం అనుకుంటారు, కానీ కాదు. ఒక ఇప్పుడు దాకా మీరు చూశారు, ఒక రిటైర్డ్ మేజర్ తన టెలిఫోన్ని హెల్ప్ లైన్ అని దేశం అందరికీ ఇస్తాడు.
ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు, ఆపదల్లో ఉన్నవాళ్ళు, సమస్యల్లో ఉన్నవాళ్ళు, పోలీసులకు ఫోన్ చేయడానికి ఇబ్బంది పడేవాళ్ళు కూడా ఆయనకి ఫోన్ చేస్తారు. ఆయన వాళ్ళకి సరైన పరిష్కార మార్గాలు చెప్తుంటాడు. అంటే దీంట్లో ఇవాళ సమాజంలోని మన సమకాలీన సమస్యలను కూడా డిస్కస్ చేశాం. వాటికి ఏ విధమైన పరిష్కారాలు ఉంటే బాగుంటుంది అని కూడా సజెస్ట్ చేశాం. అందుకనే ఇది 10 మందికి ఉపయోగపడుతుంది, 10 మందికి నచ్చుతుంది అనే ఉద్దేశంతోనే చేశాను. కనుక తప్పకుండా ఈయన ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కరం చాలా కాలం తర్వాత మిమ్మల్ని అందరినీ కలిశాను, అది కూడా జేపీ గారి ద్వారా. థ్యాంక్ యూ ఫర్ ఎవరిబడి. జేపీ గారు ఈ నాటకం నేను రవీంద్ర భారతిలో చూసినప్పుడు చాలా బాగా ఇంప్రెస్ అయ్యాను. నేను ఆయనతో చెప్పాను, మీ ఇద్దరం కలిసి పనిచేసిన సినిమాలు చాలా ఉన్నాయి, ఇద్దరం ఫోన్లో పలకరించుకున్న రింగ్ టోన్ లాగా పరిత్రాణ సాధునాం అని ఆయన అంటారు, నేను సబు యుగ అని నేను అంటాను. నేను అలా మాట్లాడుకుంటూ ఉంటాం. మంచి స్నేహితులు ఇద్దరం నాటక రంగం నుంచే వచ్చాం. నాటక రంగంలో ఆ లోతుపాతలు తెలిసిందే వాళ్ళని, కంటిన్యూస్గా నాటకాలు వేసిన వాళ్ళని ఇద్దరం కలిసి పనిచేయడంలో అసలు ఎటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చేది కాదు. ఎందుకంటే మా పుట్టుక ఒక చోట నుంచే కదా. తర్వాత ఇది ఒక్కటే యాక్టర్తో ఇది ఒక ప్రయోగం చేద్దాం అన్నప్పుడు ఇమ్మీడియట్గా నేను చాలా అసలు ఎగిరిగంతేసినంత పని అయింది అనమాట. ఎందుకంటే నాకు సరదా ఒక యాక్టర్తో తీయాలని సరదా, అది నాటకాన్ని మళ్ళీ సినిమా చేయటం అనేది. ఒప్పుకోవడం వరకు బాగానే ఉంది, కానీ తర్వాత దీన్ని నా కంటికి ఇంకా పిక్చర్ కనపట్ల. కొన్నాళ్ళు మనం చేద్దాంలేండి అది 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 అక్కడ అక్కడక్కడ నెమ్మది నెమ్మది కదా పక్క తప్పుకున్నాను, ఒక నేను వెళ్ళిపోతారేమో అని. కానీ వెళ్ళలేదు ఆయన, పట్టుకున్నారు, అలా పట్టుకున్నాడు. మీరే చేయాలి అని అన్నాడు. పట్టుదలు పెరిగిన తర్వాత అందరికీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మా గురుగారైన దాసనారాయణరావు గారు లాస్ట్ ఇంకా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళిపోతా ఉన్నారు. తీసుకెళ్ళిపోతూ అలా అన్నాడు ఆయన, వెళ్ళాము చెయ్యి అలా పట్టుకున్నాడు, తర్వాత లోపలికి తీసుకెళ్ళిపోయారు. ఆ చెయ్యి అలా తగిలిన తర్వాత ఆయనకి నోమోర్ అని నాకు అనిపించింది అనమాట. అది దీనికి దానికి సంబంధం లేదు, కానీ నాకు అలెగ్జాండర్ సినిమా నాకు ఓ పక్కన కళ్ళ ముందు నీళ్ళు వస్తా ఉన్నాయి, అలెగ్జాండర్ సినిమా నా కళ్ళ ముందు అలా కదిలింది. మన్నాడు జేపీ గారితో చెప్పాను, జేపీ గారు నేను రెడీ, మీరు రెడీ అంటే నేను ఎప్పుడో రెడీ, మీరే లేట్ అన్నాడు ఆయన. తర్వాత మేము సినిమా నిజంగా అలాగే తీసాం, ఎవరు లేటు కాకూడదు, ఎలాంటి లేటు కాకూడదు అని సిన్సియర్గా ఆనెస్ట్గా ప్రయోగం ఆశించి ప్రయోగం సక్సెస్ఫుల్గా జరగాలన్న ఆశతోటి అందరం కలిసి తీసాం. చాలా కష్టపడ్డాం, ముఖ్యంగా జేపీ గారు. ఇది ఒక్కొక్క సీక్వెన్స్ ఒక్కొక్క క్యారెక్టర్లా ట్రీట్ చేస్తాం, దట్ ఈస్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ సినిమాలో. అది దానికి మరి మీరు ఎందుకు ఏకపాత్రం ఏం కాదు, హియర్ ఈజ్ టూ ఐటమ్స్, వన్ ఈజ్ ఎ విజువల్ క్యారెక్టర్ జయప్రకాష్ రెడ్డి గారు, ది అదర్ క్యారెక్టర్ ఈజ్ ఆడియో క్యారెక్టర్. అంటే ఇప్పుడు ఆల్ ఇండియా రేడియోలో మనం పాటలు విన్నప్పుడు, మాటలు విన్నప్పుడు, నాటకాలు చూసినప్పుడు మనకు ఒక పిక్చర్ వస్తూ ఉంటుంది. అలాగే ఇందులో ఆడియో వచ్చే క్యారెక్టర్ కూడా మనం వింటామంటే మనకు ఒక క్యారెక్టర్, ఒక ఇమేజ్ మనకి అందరికీ తట్టుతూ ఉంటుంది. ఇది ఆడియో క్యారెక్టర్కి వీడియో క్యారెక్టర్కి మధ్య జరిగిన కాన్ఫ్లిక్టే అలెగ్జాండర్. నేను అలా తీసుకున్నాను అనమాట. అలా తీసుకుని చేయడం వల్ల ఏమైందంటే సినిమా బోర్ కొట్టకుండా చక్కగా చివరి వరకు చూడగలిగిన పరిస్థితి వచ్చింది దానికి. అదొకటే కాదు, జేపీ గారి ఎంకరేజ్మెంట్, దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడైనా యాక్టరు ఒకే యాక్టరు ప్రతిరోజు ఇంక వేరే రిలీఫ్ లేదు, ఏమీ లేదు, పొద్దున్న వచ్చిన కూడా సాయంత్రం వరకు ఆయనే డైలాగు, ఆయనే యాక్టింగ్, ఆయనే అన్ని, అసలు ఇంపాసిబుల్. పైగా ఆయన ఇంకెవరు చేయలేరండి, చాలా కష్టం, చాలా కష్టం ఫిజికల్గా మెంటల్గా కూడా చాలా కష్టమే. చాలా పెద్ద ఇది ఒక నిజంగా ప్రయోగం ఆయన మీద కూడా, యాజ్ అన్ యాక్టర్ కూడా. అంటే కాసేపటి పొద్దున్న నుంచి సాయంత్రం ఒకరోజు చేస్తాం, రెండో రోజు, మూడో రోజు, 2 గంటల సినిమా చిన్న విషయం కాదు. చాలా కష్టపడి చేశారు ఆయన. అవన్నీ ఒక ఎత్తు, పర్టికులర్ క్లైమాక్స్ నేను ఆయనకి చెప్పిన తర్వాత ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు ఆయన.
పడిపోయిన తర్వాత మీరు ఇక్కడి నుంచి వచ్చి ఇలా పడతారండి, పడుతున్నానని చెప్పేసి పడగటం కాదు, జాగ్రత్తగా అలాగా చూసుకుని పడండి అని చెప్పాను. ఆల్రెడీ నేను రెడీ అండి, మీరు రెడీయా అని, నేను రెడీ అండి అండి స్టార్ట్ అన్నాను. స్టార్ట్ అని కానీ ఒక్కసారి అలాగ ఎమోషనల్గా అలా వచ్చి ఇలా వచ్చి అమ్మని పడ్డారు. ఒకసారి నాకు ఒక్కసారి బొళ్ళు జలధరించదు. ఒకసారి కట్ చెప్దామా అనుకున్నాను, కానీ చెప్పదలుసు కూడా వెనకాల అసిస్టెంట్ డైరెక్టర్ పట్టుకోపోతున్నాడు, పట్టుకోలేదు. ఇంకా ఆయన నటిస్తూ ఉంటుంది, మీకు కట్ కూడా చెప్పకుండా అలాగే చివరి వరకు ఆ షార్ట్, అందుకే ఎక్కడ కటింగ్ కట్ కూడా లేకుండా వస్తూ ఉంటుంది అనమాట షార్ట్. అంత హెవీ ఫిజిక్, ఒక్కసారి అలా పట్టడం, ఆ ఎమోషన్, ఆయన క్యారెక్టరు, ఆయన ఫీల్ అవటం అనేది అది ఒకటి. ఏంటంటే ఇంకోటి ఏంటంటే, ఒక యాక్టర్కి ఒక యాంగిల్ మాత్రమే మనం చూపించగలం ఏ సినిమాలో అయినా సరే, కానీ ఈ సినిమాలో ఒక యాక్టర్కి అన్ని కోణాలు మనం చూపించాం. అది అంటే ఇది ఒక మంచి అవకాశం ఆయనకి, నాకు కూడా, ఒక డైరెక్టర్కి కూడా. అంత చక్కటి మేము ఏమేమి అనుకున్నాము ఇద్దరం కలిసి, ఏమేమి డిస్కస్ చేసాము అన్నీ కూడా దానంతటవి చక్కగా కష్టపడి చేయటం వల్ల బాగా వచ్చినాయి. ఇంతకే ఇంత మంచి సినిమా నా అవకాశం నాకు ఇచ్చినందుకు జేపీ గారికి, స్వర్గీయ పూసల గారికి. పూసల గారి గురించి ఒక్క మాట చెప్పాలి నేను. ఆయన మా అన్న, మా అన్న అంటే నిజంగానే అంటే ఎస్ నిజంగానే అన్న. నేను మెడ్రాస్ వెళ్ళటానికి మూల కారకుడు పూసలు, నేను తీసుకెళ్తాను రారా అన్నాడు ఆయన. నేను రాని, నేనంత నేనే వెళ్తాను అన్న. అంటే అలాంటి పరిస్థితి అనమాట అప్పుడు. నాకు నేనుగా వెళ్ళాను, అప్పటికేమైనా దాసనారాయణ దగ్గర రెస్టారెంట్గా చేరాను. చేరిన మరుక్షణం నుంచి చివరికి ఈరోజు వరకు ఈ సినిమా చిత్ర ప్రదర్శన ప్రేమించాను, ప్రేమించాను, ఇంకా ప్రేమించాలనే కోరిక, ఇంకా సినిమా ప్రయోగాలు చేయాలని ఆశ. ఇంతే ఇంకా అసలు నెవర్ ఎండ్స్ టిల్ మై లైఫ్ ఎండ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ప్రోత్సహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను.